వెల్కమ్ బ్యాక్ టు లహరీస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు మనం సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో నేర్చుకుందాం సగ్గుబియ్యం ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కరివేపాకు కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం కొంచెం గరం మసాలా పౌడర్ పొటాటో బియ్య పిండి కొంచెం సగ్గు బియ్యాన్ని కనీసం రెండు మూడు గంటలైనా నానవ్వాలి చూడండి అలా నానితే సరిపోతుంది అలా మనం ప్రెస్ చేసి చూస్తే సగ్గుబియ్యాన్ని ప్రెస్ అయిపోవాలి ప్రెస్ అయిపోతే సగ్గుబియ్యం నానిపోయినట్టే తర్వాత ఒక పొటాటోని నేను అలాగా తురుముకుని పెట్టుకున్నాను ఆ పొటాటోలో ఉన్న వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసేయండి ఎందుకంటే ఆ పొటాటోలో పొటాటో చాలా వాటర్ కంటెంట్ సో ఆ వాటర్ వల్ల మనకి వడ సరిగ్గా రాదు తర్వాత ఉల్లిపాయ ఉప్పు కారం గరం మసాలా నేను కారం తక్కువ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తర్వాత కొంచెం బియ్య పిండి ఫస్ట్ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మరీ బియ్య పిండి ఎక్కువైపోయినా వడ మనకి సగ్గుబియ్యం తగలదు సగ్గుబియ్యం తగులుతూ ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తుంది వస్తుంది సో దాన్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నా ఈ లోపల పక్కనే మీరు ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఈ వడలు చాలా బాగుంటాయండి మహారాష్ట్రలో ఈ వడల్ని ఫాస్టింగ్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చేసుకొని తింటూ ఉంటారు నేను ఒకసారి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను సో అప్పుడు తిని నేను నేర్చుకున్నాను చూడండి ఒక పిండి కొంచెం పిండిని తీసుకుని మనం అలా బా లాగా చేసి పెట్టుకుందాము తర్వాత మన చేతికి కొంచెం నేనైతే పొటాటో జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ రాసుకున్నాను రాసుకుని దాని అలా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉండాలి తర్వాత ఎడ్జెస్ని సెట్ చేసుకోండి అంతే ఇలాగే మనం అన్ని వడలు కూడా చేసుకుందాం చూడండి నేను అన్నీ చేసేసాను మీరు కూడా అలా అన్నీ చేసేసుకుని ఇంకా దాన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి చూడండి అలా ఫస్ట్ చిన్నది వేసి చూడండి అది అది అప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది తర్వాత మనం వడలను వేసుకుందాం నేను చిన్నది పెట్టు నేను చిన్న బాలి పెట్టుకున్నాను అందుకని నేను రెండే వేసుకున్నాను మీరు ఎక్కువ పెద్ద బాలి పెట్టుకుంటే ఎక్కువ ఒకేసారి ఎక్కువ ఫ్రై చేసేసుకోవచ్చు కొంచెం వేగాక వడల్ని తిప్పుకోండి ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చినంత వరకు వేయించుకోండి మనకి సగ్గుబియ్యం వే వేగిపోయింది అని ఎలా తెలుస్తుందంటే సగ్గుబియ్యం ఇంకొంచెం పెద్దదయ్యి బాగా కనిపిస్తుంది అప్పుడు సగ్గుబియ్యం వేగింది అని మనం అనుకోవాలి అంతవరకు కూడా వేగనివ్వాలి చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చినంత వరకు వేయించుకోవాలి చూసారా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి అలా ఫుల్గా అంతా తీసేసుకోండి వీలైతే ఇలాంటి గరిట్ వాడుకోవడానికి ట్రై చేయండి చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్